స్వస్తిశ్రీ శుభకృతునామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఆరు శనివారము వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మిగతాగా చేరుతుంది ఈ రాశివారు ఈరోజు కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల ద్వారా లాభాన్ని పొందుతారు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు విద్యార్థులకు మిశ్రమ కాలం నడుస్తుంది కష్టపడితేనే ఫలితం దక్కుతుంది ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు కళాకారులకు మంచి కాలం పై అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు వద్దు తొందరపాటు చేతులతో వృధా ఖర్చులవుతాయి వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది నూతన ఒప్పందాలు ఫలిస్తాయి శుభ ఫలితం ఉంటుంది విజయ అవకాశాలు పెరుగుతాయి మిత్రుల అండ లభిస్తుంది సమస్య పరిష్కారం అవుతుంది వ్యాపారాన్ని వృత్తి చేయండి అనుకున్న స్థాయికి చేరుతారు ఆత్మీయుల ద్వారా కొన్ని పనులు ముందుకు సాగుతాయి ఎదురు చూస్తున్న పని అనుకున్న స్థాయికి చేరుతుంది ఎదురు చూస్తున్న పని ఒకటే ఆనందాన్ని ఇస్తుంది దేనికి వెనకాడొద్దు ఈరోజు మీడియా రంగాల వారికి కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో విభేదాలు తగ్గుతాయి బంధుమిత్రులను కలుసుకుంటారు సంఘంలో అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో విభేదాలు తగ్గుతాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ధనపరంగా కీలక నిర్ణయాలు కలిసి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి దైవభక్తి పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇష్టదైవాన్ని స్మరించండి ఆపదలు తొలుగుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఇష్టదేవతా స్మరణ మంచిది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి